నెల్లూరు జిల్లా వెంకటాచలంలో ఉన్న గేట్వే కంపెనీలో 18 మంది డ్రైవర్లను తొలగించడం అక్రమం అన్యాయమని వైసీపీ సిపిఐ సిపిఎం నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. గేట్వే యాజమాన్యంతో చర్చలు జరిపారు. వెంటనే తొలగించిన డ్రైవర్లని విధుల్లోకి తీసుకోకపోతే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. అన్నమాట గేట్వే కంపెనీకి సంబంధించి గతంలో ఒక చెన్నైకి సంబంధించిన కంపెనీలో వెంకటాచలం మండలం ముత్తుకూరు మండలానికి సంబంధించి 18 మంది డ్రైవర్లుగా పనిచేస్తూ ఉన్నారు. ఆ కంపెనీ మారి పరశురామ్ అనే కంపెనీ కొత్తగా ఒకటి ఈరోజు 10 రోజుల క్రితం ఆ కంపెనీ రావడం జరిగింది. ఆ కంపెనీ వాళ్ళు మాకు కొన్ని నిబంధనలు రూల్స్ ఉన్నాయని చెప్పి ఏదైతే గతంలో పనిచేస్తున్నటువంటి 18 మందిని పక్కన పెట్టి కొత్తగా మరో 18 మంది డ్రైవర్లు తీసుకోవడానికి వాళ్ళు ఇంటర్వ్యూలు నిర్వహించడం జరిగి వాళ్ళని కూడా ఎంపిక చేశారు. ఈ విషయం తెలుసుకున్న పాత డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంపెనీకి దగ్గరకు వచ్చి మాకు అన్యాయం జరిగింది, మమ్మల్ని అన్యాయంగా తీసేస్తున్నారని చెప్పి కంపెనీలో బళ్ళు రానికుండా అడ్డుకోవడంతో ఈ విషయం సర్వేపల్లి శాసనసభ్యులు పెద్దలు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి దృష్టికి తేవడంతో ఆయన నన్ను ఇక్కడ పంపడం జరిగింది. నాతో పాటు వామపక్షాలైన సిపిఎం నాయకులు అలాగే సిఐటి వాళ్ళు కూడా వాళ్ళకి మద్దతుగా ఈరోజు గేట్వే కంపెనీ గారికి వచ్చి గేట్వే కంపెనీకి సంబంధించి ఏదైతే పరశురామ కంపెనీ ప్రతినిధులతో కూడా చర్చ చేయడం జరిగింది. వాళ్ళ యొక్క కోరికల ప్రకారం ఎవరైతే గతంలో 3.5 సంవత్సరంగా ఇక్కడ పనిచేస్తున్నారో వాళ్ళని ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. వాళ్ళని తీసుకొని వాళ్ళకి న్యాయమైన జీతాలు ఇవ్వాల్సిందిగా కూడా మేము సిపిఎం వాళ్ళు అందరం కలిసి వాళ్ళతో చర్చించాం. వాళ్ళ యొక్క చర్చలు ఏది కూడా ఫలప్రదం కాలేదు. వాళ్ళు మా కంపెనీ ప్రతినిధులతో మాట్లాడి వారి యొక్క నిర్ణయం మేరకు మేము తీసుకుంటామని చెప్పారు. మేమైతే ఖచ్చితంగా చెప్పడం ఒకటే, ఎవరైతే స్థానికంగా 3.5 సంవత్సరం పాటు ఈ కంపెనీలో ఉండి కంపెనీలో వాళ్ళ యొక్క సేవలు ఉపయోగించారో వాళ్ళని కూడా వాళ్ళని ఈరోజు అన్యాయంగా తీస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. ఆ విధంగా తీసి కొత్త వారిని కానీ పెట్టుకుంటే గేట్వే కంపెనీకి తాళాలు వేసి ఇక్కడే స్థానికంగా ఉండే ప్రజాప్రతినిధులు అందరూ అన్ని పార్టీలతో రాజకీయ పార్టీని కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమం చేసైనా సరే వాళ్ళని అక్కడే ఉండే విధంగా చూస్తామని చెప్పి ఈరోజు వాళ్ళందరూ కూడా భరోసా ఇవ్వడం జరిగింది. ఆ కంపెనీ ప్రతినిధులకు ఒకటే చెప్పాం, మీరు ఇబ్బంది పడకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా మీకు వాళ్ళని స్థానికంగా ఉండే వాళ్ళని మీరు తీసుకోవాల్సిందిగా తీసుకొని మీరు ఇబ్బంది పడకుండా మీకు ఏదైతే మీ నిబంధనలు ఉన్నాయో ఆ నిబంధనలకు లోబడి వాళ్ళు పనిచేసే విధంగా వాళ్ళకు కూడా మేము చెప్తాం. ఆ విధంగా పని చేయించుకోవాలి తప్ప ఆ విధంగా కాకుండా మేము కొత్త మా నిబంధనల ప్రకారం మేము కొత్త వారిని తీసుకుంటామంటే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు, దానికి ఒప్పుకునేదే లేదు. ఆ విధంగా కాకుండా మేము ఇష్టానుసారంగా చేస్తామంటే మాత్రం పెద్ద ఎత్తున మీరు మూల్యం చెల్లించుకోక తప్పదు. స్థానికంగా పరిశ్రమలు ఏర్పడితే 10 మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్పి మా స్థానిక గ్రామస్తులంతా కూడా పొలాలు మీకు ఇచ్చిన దానికి మీరు ఇచ్చే ప్రతిఫలం ఇదే అని చెప్పి మిమ్మల్ని గట్టిగా మాట్లాడడం జరిగింది. ఈ విషయాన్ని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తే కూడా ఎమ్మెల్యే క్లియర్గా ఒకటే మాట చెప్పారు, ఆయన ఎవరైతే పాత వాళ్ళు ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా పెట్టుకోవాల్సిందేను, పెట్టుకోకుండా మాత్రం ఒప్పుకునే ప్రసక్తి లేదని చెప్పి తేల్చి చెప్పడం జరిగింది. ఆ విషయాన్ని కూడా ఆ కంపెనీ ప్రతినిధులకు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి వాళ్ళకి ఎవరైతే 18 మంది ఉన్నారో వాళ్ళకి మేము వెన్నుదన్నుగా నిలబడతాం, వాళ్ళని ఖచ్చితంగా ఉద్యోగాల్లో చేర్పించేదాకా మేము పోరాటం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం.